నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తాను. మళ్ళీ వేస్తాడు. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ ముందు మీద నుండి మరుచిన మీసం అయితే నన్ను చంపరా రా. రే 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 రే, ఏంట్రా ఇది? చనిపించాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాలు చుట్టాలు కూడా స్కెలిటన్ మిగలదు. ఏం చేయాలో తెలియక నేను ఏడుస్తుంటే ఓ అంటేస్తావేంటి? ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. మీరు ఇలాగే పాపాలు చేస్తే నెక్స్ట్ జన్మలో కూడా ఇలాగే అబ్బాయిలా పుడతారు. పడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఈ నగరానికి ఏమైంది? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నన్ను కొట్టాలని చాలా మంది చాలా కలలు కంటున్నారా? ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఏంట్రా నోటుకొచ్చినట్టు వెళ్తున్నావు, మందు కొట్టొచ్చావా? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నీ ఊరి నడిపోటులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. ఏం మాట్లాడదావు నువ్వు? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మానిపులేషన్స్ ఉండవు. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, కట్టుకోలేవు, మాడిపోయి. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రై, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే మారవా ఉత్తర కుమారా నువ్విగా? గాలి, నీరు, నిద్ర, అన్నం ఆకలే కాదు, పగ పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా. చాలా మంది చాలా విషయాలు చెప్తారు, అది ఏది కూడా ఆగమాగం కావద్దు, ఆలోచన చేయాలి, వాస్తవం ఏందో గమనించాలి. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఎవరైనా పొగరైనా నేను దిగనంత వరకే పొట్టేని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ప్రతి ఓడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎలవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. ఈ మధ్య నీ ప్రోగ్రామ్స్ లో క్రియేటివిటీ లేదురా, ఇలా అయితే ఎప్పుడు పైకొస్తారో నువ్వు? ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు, చూసావు అదిరిపోతావు.